గుజరాత్కి చెందిన ఓ కంపెనీ ఆక్వా రైతులకు ఎరవేసింది. మూడేళ్లు లాభాల రుచి చూపించింది. తీరా అలవాటు పడ్డ తర్వాత అసలు మోసానికి తెరలేపింది. ఇదేంటని బాధితుడు ప్రశ్నిస్తే సమాధానం కూడా ఇవ్వడం లేదా కంపెనీ. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఆక్వా రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు. కంపెనీ మోసానికి తోడు కరెంటు కష్టాలు కూడా వారిని ఉక్కిరిబిక్కిరి చేయడంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు రైతులు. నిన్నటిదాకా మీసం మెలేశారు, నేడేమో మోసం అంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఆక్వా రైతులు. గుజరాత్కు చెందిన రొయ్య పిల్లల్ని సాగు చేసి గత మూడేళ్లుగా వీరంతా లాభాలార్జించారు. రెండేళ్లుగానేమో మోసపోయి నష్టాలు చవిచూస్తున్నారు. మోనోడాన్ అనే గుజరాత్కు చెందిన కంపెనీ సరఫరా చేసిన రొయ్య పిల్లలు ఎలాంటి గ్రోత్ లేకపోవడంతో ఒక ప్రకాశం జిల్లాలోనే ఆక్వా రైతులు సుమారు 15 కోట్లు నష్టపోయారు. కంపెనీ నాసిరకం రొయ్య పిల్లల్ని వీరికి అంటగట్టడం వల్ల ఇదంతా జరిగింది. అయితే దీనిపై బాధిత రైతులు నిలదీస్తే వారికి సమాధానం చెప్పే నాథుడే లేకుండా పోయాడు. కరోనా కష్టకాలంలో ఎగుమతులు లేక, విదేశీ మారక ద్రవ్యం రాక, ధరలు పడిపోయి వైరస్లతో ఉక్కిరిబిక్కిరైన ఆక్వా రైతులు, గుజరాత్కు చెందిన రొయ్య పిల్లల్ని సాగు చేసి గత మూడేళ్లు లాభాలు పండించిన రైతులు రెండేళ్లుగా మాత్రం మోసపోతున్నారు. మోనోడాన్ గుజరాత్ రొయ్యలు ఎలాంటి గ్రోత్ లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. గత మూడేళ్లుగా మంచి పంటలు పండి ఊరట కలిగించాయన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు వారికి. రెండేళ్లుగా నాసిరకం రొయ్య పిల్లలు సరఫరా చేస్తున్న గుజరాత్కు చెందిన రొయ్య పిల్లల వ్యాపారుల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. దీంతో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రొయ్యల సాగు విస్తీర్ణం పెరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతమైన టంగుటూరు, సింగరాయకొండ, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, కొత్తపట్నం, వేటపాలెం, ఒంగోలు మండలాల పరిధిలో సుమారు 25,000 ఎకరాల్లో రొయ్యల చెరువులు విస్తరించున్నాయి. వాతావరణ మార్పుల వల్ల కొన్ని రోజులుగా వైట్ స్పాట్, వైట్ గట్, ఈహెచ్పి వంటి వైరస్లతో ఆక్వా రైతులు నష్టాలు చవిచూశారు. కానీ పంట దక్కించుకున్న వారికి మాత్రం మంచి ధర పలికి లాభాలొచ్చాయి. 5 ఏళ్ల క్రితం తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులకు ఊరట దక్కింది. కానీ 2 ఏళ్లుగా గుజరాత్కు చెందిన మోనోడాన్ కంపెనీ విక్రయించిన రొయ్య పిల్లల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గుజరాత్కు చెందిన కొంతమంది వ్యాపారులు నెల్లూరు జిల్లా పరిధిలోని గూడూరు దగ్గర హ్యాచరీలు ఏర్పాటు చేసి రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. 5 ఏళ్లుగా వారి దగ్గర కొన్న రొయ్య పిల్లలతో ఆక్వా సాగు చేస్తున్నారు రైతులు. 3 ఏళ్ల దాకా మోనోడాన్ విక్రయించిన రొయ్య పిల్లల కౌంటు బాగానే వచ్చింది. ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి. వైష్ణవే హ్యాచరీస్ యాజమాన్యం 2 ఏళ్లుగా నాసిరకం రొయ్య పిల్లల్ని అమ్ముతోందని రైతులు ఆరోపిస్తున్నారు. April 13 2,50,000 సీడ్ కొన్నాం మోనో. అది గూడు దగ్గర వైష్ణవ హ్యాచరీలు కొన్నాం. వాళ్ళు 2,50,000 సీడ్కి గాను మేము ఇక్కడ ఆపా సర్వేలు కట్టుకుంటే మాకు వచ్చి 2,50,000కి 2,50,000 క్యాష్ కట్టాం అక్కడ. కానీ ఆపా సర్వేలు కడితే మాకు వచ్చింది 100,000 ఆపా సర్వేలు. మళ్ళీ వాళ్ళని మేము అడిగాం, ఏ సార్ మాకు సీడ్ మీరు మళ్ళీ మాకు ఆపా సర్వేలు లేదు, తర్వాత కూడా మాకు ఫీడింగ్ కూడా నువ్వు ఇచ్చే 2,50,000 పోవట్లేదు, మాకు 100,000 పోతుంది సార్, ఏం సార్ మా పొజిషన్ సీడ్ అని అడిగాం. సీడ్ అడిగితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లేదు, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ లేదు, ఫోన్ చేస్తే ఫోన్ తీరు. ఆ ఇచ్చిన సీడ్, ఆ 100,000 సీడ్ కూడా 120 రోజులు అయింది. ఇవాళకి 4 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు అలా ఉన్నాయి. నేను 5 ఎకరాలు చెరువులు చేస్తున్నాను. ఇంతకుముందు మోనో పోయిన వర్షాకాలం పంట వేస్తే సీడ్ క్వాలిటీ ఇచ్చారు, గ్రోత్ ఉంది. ఆ ఆశ మీద అందరం ఈ సబ్బు కొద్ది కొద్ది వాళ్ళు అందరం ఒక చెరువు ఇది అట్ట వేసుకుంటూ వచ్చాం. మడ్గాస్కరు, మోనో రెండు ఒకే రోజు వేసాం. మడ్గాస్కరు వచ్చి ఇవాళ 130 రోజులకి 30 కౌంట్లో ఉన్నాం. ఈ మోనో వచ్చేసి ఇవాళ నీకు 100 కౌంట్కి కూడా రాలే. వాళ్ళదేమో మడ్గాస్కరు వచ్చి 100% సర్వేలు ఉంది, గ్రోత్ ఉంది. మోనో వచ్చేకేమో సర్వే 50% కూడా లేదు, గ్రోత్ లేదు. గూడూరులో ఉన్న హ్యాచరీస్ యజమానుల్ని సంప్రదిస్తే తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఆక్వా రైతులు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 15 కోట్ల దాకా నష్టం వాటిల్లిందని వెల్లడించారు. నేను ఇక్కడ పసముద్ర ఏరియాలో ఒక 8 ఎకరాలు కల్చర్ చేస్తున్నాను. టైగర్ ఒక 2 కల్చర్ నుంచి టైగర్ చేస్తున్నాను. టైగర్ లాస్ట్ టైం మోనో వేసాము, బాగానే ఉండింది. సరేనని మళ్ళీ మొన్న తీసుకొచ్చి సీడ్ వేసాము. సీడ్ వేసిన ఇవాళ వేసాము, కరెక్ట్గా 5 రోజులకి సీడ్ మొత్తం పోయింది. అంటే నాతో పాటు తెచ్చిన బ్యాచ్ అందరికీ పోయింది. సో వాళ్ళకి కాల్ చేసాం, వాళ్ళు ఎవరు అసలు మోనో వాళ్ళు ఎవరు రెస్పాండ్ కూడా అవ్వలేదు. అది రెస్పాండ్ అంటే అసలు కనీసం వాళ్ళంటే అది ఒక రైతు ఇబ్బంది పడ్డాడు అనే అంత సింపతి కూడా చూపించలేదు వాళ్ళు. సరే దాని తర్వాత మళ్ళీ ఇంకా వేరే సీడ్ తీసుకొచ్చేసుకున్నాం, అదేదో కొంచెం బాగుంది. దానికి ముందు వేసింది అదే బ్యాచ్లో వేరే వాళ్ళు మనతో పాటు అంటే మా బ్రదర్ వాళ్ళు వేసిందేమో, అదేమో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 130-140 రోజులు అయింది. ఇప్పటికీ 10 గ్రాములు కూడా లేదు. మన నెట్టింగ్లో 9.5 గ్రాములు తగిలింది. నెల్లూరు, తిరుపతి ఫిషరీస్ వాళ్ళతో కూడా ఫోన్ చేసి దీని మీద ఎంక్వైరీ చేసి రైతులు
దాదాపు 140 కోట్ల రూపాయలు ప్రకాశం జిల్లా వాసులు ఈ టైగర్ వల్ల నష్టపోయి ఉన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అసలే రొయ్యల సాగులో కౌంట్ రాక తీవ్రంగా నష్టపోతున్న రైతులపై ఇప్పుడు కరెంటు ఛార్జీల భారం పడింది. పెరిగిన నిర్వహణ ఖర్చులతో పాటు కరెంటు ఛార్జీల్ని గత ప్రభుత్వ హయాంలో తడిసి మోపడయ్యాయంటూ రైతులు వాపోతున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని ఆక్వా రైతుల్ని గుజరాత్కు చెందిన మోనోడాన్ కంపెనీ నాసి రకం రొయ్య పిల్లల్ని సరఫరా చేసి గత 2 ఏళ్లుగా మోసం చేస్తున్న వైనాన్ని ఆక్వా రైతు సంఘం నేతలు, అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ రైతులకి న్యాయం చేసి ఆ గుజరాత్ హ్యాచరీ వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టించి వాళ్ళకి ఎందుకు నష్టపోయారు మొత్తం ఎంక్వైరీ చేసి ఫిషరీస్ వాళ్ళు వీళ్ళందరూ నష్టపరిహారం చెల్లించకపోతే వీళ్ళు కనుక హ్యాచరీలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళేమో కంటిన్యూషన్ సీడ్ అమ్ముకుంటూనే ఉన్నారు, రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. దాని మీద ప్రభుత్వం కనుక స్పందించకుండా ఉంటే హ్యాచరీల మీద పోయి రైతులే దాడి చేసి సీడ్ ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన రొయ్యల వ్యాపారులు మోసం చేయడంతో పాటు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే వీరిపై విచారణ జరిపించి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల పరిధిలో గత 2 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేస్తున్నటువంటి మోనోడాన్, బ్లాక్ టైగర్ రకం రొయ్య పిల్లలు ఏదైతే ఉన్నాయో ఈ రకం రొయ్యలు సాగు చేసినటువంటి రైతులు గత 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున నష్టపోయారు. ఎకరా చెరువుకి ఈ రొయ్య పిల్లలు సాగు చేసినటువంటి రైతులు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి కారణం వైష్ణవి హ్యాచరీస్ అనేటువంటి వారు నాసి రకం సీడ్ తయారు చేసి ఇక్కడ రైతులకి అమ్మినందువలన ఆ నాసి రకం సీడు చెరువుల్లో వేసినటువంటి రైతులకి ఎదుగుదల లేక 120 రోజులకి 50 గ్రాములు రావాల్సినటువంటి రొయ్యలు 10 గ్రాములు కూడా రానందువలన పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం తమను ఆదుకుంటుందని ప్రకాశం జిల్లా ఆక్వా రైతులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.